ఆ యజ్ఞం, యజ్ఞ స్థలం ఎంత పెద్దదంటే, ఒకనాడు దక్షుడు యజ్ఞం చేస్తే దక్షారామ అన్న పేరుతో ఒక ఊరు ఊరంతా యజ్ఞవాటం అయిపోయినట్టుగా ఎంత పెద్ద యజ్ఞశాల నిర్మాణం చేశారంటే, ప్రగ్వంశంబులు. యజ్ఞానికి ఒక నియమం ఉంటుంది, తన ఇంట్లో తాను కూర్చుని యజ్ఞం చేసేవారు కాదు. పూర్వం యజ్ఞ ప్రారంభంలోనే కంకణం కట్టుకుని, రక్షాబంధనం కట్టుకుని, మేళతాళాలతో యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతారు. యజ్ఞశాల ఎక్కడుంటుందో దానికి తూర్పు దిక్కుగా కుటీరాలు వేసుకుంటారు. వేసుకుని యజమాని, యజమాని యొక్క బంధుగణాలు, అందులో పాల్గొనేటటువంటి ఋత్విక్కులు, ఇతర సహాయకులు అందరూ కూడా కుటీరాలలో విడిది చేస్తారు. అందుకని ప్రగ్వంశంబులు, సృక్సృవంబులను, మూడు అగ్నిహోత్రాలు ఉంటాయి, అవి వేదికల మీద పెడతారు. ఆ యజ్ఞ కుండంలో ఆసమాప్త పర్యంతం హవిస్సిస్తూ ఉంటారు. ఇస్తున్నప్పుడు ఉపయోగించడానికి కొయ్యతో చేసినటువంటి సృక్కు స్రవము అనేటటువంటివి కట్టల కట్టలు కట్టి అక్కడ పెట్టారు. అవన్నీ కూడా పొద్దున్నే యజ్ఞం మొదలైనప్పుడు స్వాహ అన్నప్పుడు ఆజ్యం తీసి వేస్తూ ఉంటారు. అలాగే ఒకరు తీసి ఆ పక్వాన్నం వేస్తూ ఉంటారు, ఒకళ్ళు సమిధ వేస్తూ ఉంటారు. మంత్రభాగం చెప్పడానికి దేవతలకు సంబంధించినటువంటి రాక్షసులకు సంబంధించినటువంటి పురోహితులందరూ కూర్చున్నారు. వాళ్ళలో కూడా వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మంత్రం చెప్పేటటువంటి రాక్షసులందరూ కూర్చునున్నారు. అందులో మహావృద్ధుడు, పరమధర్మాత్ముడు, రాక్షసులలో ప్రహ్లాదుడు ఎలా పుట్టాడో అలా పరమధర్మాత్ముడు తుల్యభావుడు, ఆ తుల్యభాగుడు కూడా కూర్చునున్నాడు వృద్ధుడు. వాళ్ళందరూ యజ్ఞం చేయడానికి పెట్టుకున్నారు. ప్రగ్వంశంబులు, సృక్సృవంబులను, ఉపస్తంభవంతుల్, ఆ యజ్ఞంలో ఉపయోగించడానికి తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి జంతువులు స్తంభాలు నాటి వాటికి కట్టేశారు. అవన్నీ కట్టేసి ఉన్నాయి. పెద్ద పెద్ద వేదికలు నిర్మాణం చేశారు. వాటి మీద అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించారు అవి. అలాగే దేవార్చనా సర్గ్వాసో కమండలు బృశీ సంఘాతములు ఘటిక, దానితో పాటుగా వాళ్ళు దేవతల్ని అర్చన చేయడం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బోరెడన్ని పూల బుట్టలు, పత్రాల బుట్టలు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పూలదండలు, వాళ్ళు కట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి వస్త్రాల యొక్క రాసులు, అలాగే ఆ పేలాలు, ఇతర పదార్థములు, దానితో పాటుగా ఉపయోగించడానికి తీసుకొచ్చినటువంటి పాలికలు, ప్రమిదలు, ఇంత సామాగ్రి, ఇవన్నీ నిండిపోయింది యాగశాలంతా కూడా. ఎప్పుడైతే గోదావరి ప్రవాహం ఒక్క ఉదుటన వచ్చేసిందో ఇందులో ఈ సృక్సృవంబులను, ప్రగ్వంశంబులు, ఇవన్నీ వెదురుతో చేసినవి కదూ, ఈ కుటీరాలు, సృక్కులు, సృవాలు, అక్కడ పెట్టినటువంటి ఆ పేలాలు, పూలు, పూలదండలు, వస్త్రాలు, ఇవన్నీ ఒక్కసారి నది మీద పైకి తేలిపోయి ప్రవాహం యజ్ఞవాటాన్నంతటినీ ముంచెత్తి ముందుకెళ్ళిపోయింది. అప్పటి వరకు పెద్ద యజ్ఞశాల, ఒక్క క్షణంలో గోదావరి ప్రవాహానికి యజ్ఞశాల లేదు. ఒకప్పుడు ఉత్తర భారతంలో గంగ వస్తే జహ్ను యొక్క ఆశ్రమం వెళ్ళిపోయింది అలా. దక్షిణ భారతంలో గోదావరి సప్తగోదావరంగా సప్తర్షుల వెనకాతల బయలుదేరి భీమనాథుని యొక్క సన్నిధానానికి చేరుకుంటున్నప్పుడు తుల్యభావుడి ఆధ్వర్యంలో రాక్షసులు చేస్తున్నటువంటి యజ్ఞవాటాన్ని ముంచెత్తి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోతే రాక్షసులకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆపేశారు సప్తర్షుల్ని, వాళ్ళ వెనక పెడుతున్నటువంటి దేవతలను ఆపేశారు, యక్ష గంధర్వ కిందిర కింపురుషులను ఆపేశారు. ఆపేసి వాళ్ళకి వీళ్ళకి మునివ్రాతం వగ్వాదం వనరించినప్పుడు మునివ్రాతంబుతో దానవులు, మీకు బుద్ధి లేదా, ఇక్కడ యజ్ఞం జరుగుతుంటే ఇటు తీసుకొస్తారా నదీ ప్రవాహాన్ని, కనుక్కోక్కర్లేదా, ఈ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రవాహాన్ని ఎలా తీసుకొచ్చారు మీరు, గోదావరి తప్పు కాదు, ముందు మిమ్మల్ని నడవమంది, నడవమన్నప్పుడు ఎటు నడవాలో మీరు జారి తెలుసుకోక్కర్లేదా అని వాళ్ళు, మేము పెడుతున్నది ఒక మంచి కార్యం మీద పెడుతున్నాం అని వీళ్ళు, ఇద్దరి మధ్య ఆవేశాలు పెరిగిపోయి ఒకరి జుత్తు ఒకరు పట్టుకున్నారు. కోపం వచ్చేస్తే ఏముంది, ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. ఎక్కడ లేని కోపం రాక్షసులకు వచ్చేసింది. వచ్చేసి వాళ్ళు వెంటనే కమండలంలో నీళ్లు తీసుకుని, మీరు తీసుకొస్తున్నటువంటి సప్తర్షుల పేరు మీద వస్తున్న గోదావరి ప్రవాహము ఎండిపోవుగాక అన్నారు. ఉత్తర క్షణం అప్పటి వరకు వచ్చిన గోదావరి ఎండిపోయింది. ఎండిపోయి యథార్థంగా ఎప్పుడూ సహజ సిద్ధంగా వెడుతున్నటువంటి ప్రవాహం ఒక్కటే వెళ్ళింది. జిహ్ను మహర్షి ఒకనాడు తన ఆశ్రమాన్ని ముంచెత్తినటువంటి గంగా ప్రవాహాన్ని అంతటినీ కూడా ఒక్కసారి ఆచమనం చేసి లోపలికి బుచ్చేసుకున్నట్టే రాక్షసుల యొక్క శాపానికి గోదావరి సప్తగోదావరంగా భీమమండలం వేపొస్తున్నది ఇంకిపోయి. ఇంకిపోగానే సప్తర్షులు ఎంతో బాధపడ్డారు.
బాధపడి వాళ్ళు తుల్యభాగ వంక చూశారు. ఆ రాక్షసులలో వృద్ధుడు కదూ తుల్యభాగుడు, ఆయన పేరు మీదుగా వచ్చింది గోదావరి యొక్క ఉపనది. ఆ నదీ జలాల్ని వాళ్ళు యజ్ఞానికి వాడుకుంటున్నారు. వాళ్ళకి కోపం వచ్చి మేము తీసుకొస్తున్నటువంటి గోదావరి జలాల్ని ఎండిపోమ్మని రాక్షసుల యొక్క మునులు చెప్పించారు కనుక మేము మీరు తెచ్చుకున్న తుల్యభాగని చెప్పిస్తున్నాం. ఇక పైన ఈ తుల్యభాగ నదీ జలాల్ని ఎవడైనా స్పృశించిన, స్నానం చేసిన, ఉపయోగించిన మహాపాపాత్ముడుగుగాక అని వాళ్ళు చెప్పించారు. పాపం ఆ వృద్ధుడు తుల్యభాగుడు ఒక ఆసనం మీద కూర్చుని చూస్తున్నాడు. చూస్తూ చూస్తుండగానే వీళ్ళు వాళ్ళు దెబ్బలాడుకున్నారు, శాపాలు ఇచ్చారు. ఆయన లేచి వచ్చి మునుల్ని, యువతల ఈ రాక్షసుల్ని విడదీశాడు. విడదీసి ఆయన అన్నాడు, మీ కోపాలు తగలబడినట్టే ఉన్నాయి. కోపం రావడం చాలా తేలిక, నిగ్రహించుకోలేక ఇంత శాపం పెట్టారే. నదులకు శాపం ఇస్తారా ఎవరైనా? నదులు అనేటటువంటి ప్రాణధారకములు, ప్రాణ పోషకములు, పంటలు పండడానికి ఉపయోగపడతాయి. భగవంతుని యొక్క జటాజూటంలోంచి పుట్టినటువంటి గోదావరి వాళ్ళు తీసుకొచ్చారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తింది. అంత మాత్రానికే గోదావరి ప్రవాహం ఇంకిపోవాలని మీరు శాపం ఇవ్వాలా? పోనీ మీరైనా సప్తర్షులు కదా, అంత గొప్ప తపస్సు చేశారు కదా, ఏదో తొందరబడి రాక్షస మునులు శపించారు. తుల్యభాగని మీరు శపించారే, ఇలా శపించచ్చా? నదీ ప్రవాహాలని ఇలా శపిస్తే లోకంలో ఉన్న జనులు ఎలా ఉద్ధరింపబడతారని అడిగాడు. అప్పుడు అందరూ శాంతి పొందారు. శాంతి పొంది ఒక మాట చెప్పారు, గోదావరి ప్రవాహం వెడుతుంది దక్షారామం వైపు, సప్తగోదావరంగా మాత్రం వెళ్ళదు. సప్తర్షులు తీసుకొచ్చినటువంటి గోదావరి ఏది ఉన్నదో అది ఆంతర ప్రవాహంగా పెడుతుంది. పైకి గోదావరి ప్రవాహమే కనపడుతుంది. సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరి అంతఃప్రవాహంగా లోపల నుంచి పెడుతూ ఉంటుంది. పేరు సప్తగోదావరం అనే ఉంటుంది. సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరం అన్న పేరే ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకొచ్చిన పాయ ఒక్కటి మాత్రం వెళ్ళదు. పైన వీళ్ళు తీసుకురాని గోదావరి జలాలు ఏ ఉన్నాయో అవి వెడతాయి. వీళ్ళు తీసుకొచ్చిన జలాలు మళ్ళీ పైకి ఉబుకుతాయి, ఉబికి అంతర్లీనంగా ప్రవాహం చేస్తాయి. సప్తగోదావరం అన్న పేరుతో కీర్తింపబడుతుంది. అప్పుడు సప్తర్షులు సంతోషించారు, మేము తుల్యభాగని శపించాం కదూ, ఇప్పుడు అనుగ్రహిస్తున్నాం. ఎంత అనుగ్రహాన్ని తుల్యభాగ వర్షిస్తుంది అంటే, ఇక పైన ఎవరైనా సంతానం లేని వాళ్ళు భార్య భర్త కలిసి అడ్డు లేని కాలం చూసుకొని 4 ఆదివారాల పాటు నియమంగా ఈ తుల్యభాగలో స్నానం చేసి పూజ చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ప్రత్యేకించి దక్షిణాయనంలో కానీ ఉత్తరాయణంలో కానీ నైమిత్తిక తిథులలో కానీ గ్రహణములు కలిగినప్పుడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ పర్వదినములలో కానీ ఈ తుల్యభాగ యందు ఎవరైనా పూజ చేసినా స్నానం చేసినా తుల్యభాగ యొక్క సంగమస్థలమునందు సేవించినా వాళ్ళకి అపారమైనటువంటి పుణ్యం కలగడమే కాదు వంశాలు కూడా నిలబడతాయి, మేము వరమిస్తున్నామన్నారు. ఇప్పుడు తుల్యభాగ అనుగ్రహింపబడింది, సప్తగోదావరం అనుగ్రహింపబడింది. ఋషులు ఎంతో సంతోషంగా బయలుదేరి సప్తర్షులు ప్రవాహాన్ని తీసుకొచ్చారు. తీరా చూసేటప్పటికి భీమనాథలింగం ప్రతిష్ఠితం అయిపోయింది, కాలం ఆలస్యం అయిపోయింది. సప్తర్షులు పెట్టిన ముహూర్తం అయిపోకూడదని భీమనాథుడు ప్రతిష్ఠింపబడ్డాడు. తొలి పూజ జరిగిపోవాలి, అందుకని సూర్యనారాయణమూర్తి వచ్చి తొలి పూజ చేయించాడు. సప్తర్షులు చిన్నబుచ్చుకున్నారు. అప్పుడు భీమనాథుడు అన్నాడు, మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, మీరు తెచ్చినటువంటి సప్తగోదావరము ఏది ఉన్నదో అది పరమాద్భుతమైనటువంటి శక్తిని పొందుతుంది. అందుకే ఇప్పటికీ సప్తగోదావర స్నానమంత్రము అని ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం చెప్పి సప్తగోదావరంలో స్నానం చేయాలి. ఆ సప్తగోదావరానికి వెళ్ళడానికి ఎక్కడికో వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు, దక్షారామంలో భీమనాథుడి యొక్క అంతరాలయానికి ఎదురుకుండగా నడిచి మెట్లు దిగితే అక్కడే సప్తగోదావరం వెడుతుంది. పైగా ఇప్పుడు ఆ సప్తగోదావరంలో స్నానం చేయడానికి వీలుగా అవతల వైపుకి కూడా స్నానఘాట్లు కట్టి చక్కటి ఏర్పాట్లు చేశారు. కాకపోతే స్నానం చేసేటప్పుడు ఎప్పుడు చీకటిగా లేదు కదా, మెట్లు కొద్దిగా లోతుగా ఉన్నాయి కదా అన్న విషయంలో మాత్రం జాగరూకులయ్యే వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సప్తగోదావరం దగ్గర నిలబడి ఇలా వెనక్కి చూస్తే అంతఃపురంలో పైన ఉన్నటువంటి భీమనాథుడు తెలియబడతాడు. వెనకాతలే భీమనాథుడు ఉంటాడు. అందుకే సప్తగోదావరంలో స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఒక మాట చెప్పి స్నానం చెయ్యండి అన్నారు. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. ఆ వెళ్ళినప్పుడు సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాథీశ్వరీశ్వరః. ఈ శ్లోకం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, దాని వైభవాన్ని చెప్తున్నారు. ఏమని అంటే,
సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం, అది నదీ ప్రవాహమైన తీర్థస్వరూపాన్ని పొందింది. ఎంత గొప్ప తీర్థమైందో తెలుసా? సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం. ఈ భూమి మీద ఎన్ని తీర్థములు ఉన్నాయో, ఎంత గొప్ప గొప్ప తీర్థములు ఉన్నాయో, అన్ని తీర్థముల కన్నా గొప్పదేది అంటే సప్తగోదావరమే. అందుకే కమనీయ మణికర్ణికా ప్రవాహంబునకు సప్తగోదావర జలము సాటి అన్నాడు శ్రీనాథుడు. అక్కడ గంగానదిలో మణికర్ణికా తీర్థంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏదుంటుందో తత్తుల్యమైనటువంటిది అనుగ్రహం కానీ అంతకన్నా ఎక్కువ కానీ సప్తగోదావరంలో స్నానం చేసినంత మాత్రం చేత వస్తోంది. ఎందుకని అంటే తీర్థములన్నిటికన్నా గొప్ప తీర్థమేది అంటే సప్తగోదావరమే. అందుకే సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం, అత్ర సన్నిహితో రుద్రో భీమనాథీశ్వరేశ్వర. అక్కడే భీమనాథుడన్న పేరుతో పరమశివుడు వెలిసి ఉన్నాడు. ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆయన కనపడతాడు. అందుకే స్నానం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేన్ పాపేన్ ధనఘ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి అంటారు. ఆ సప్తగోదావరం ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి శంకరుడి జటాజూటంలోంచి వచ్చింది. కాబట్టి దానికి శంకరుడికి అభేదం, ఆయనలోంచే వచ్చింది. కాబట్టి నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే, వెనక్కి తిరిగి భీమనాథుడికి నమస్కారం చేస్తారు. ఓ భీమనాథుడా, నీకు నమస్కారం చేస్తున్నాను. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనగ్నయే తుభ్యం, నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ఇంధనం లాంటివి. బోరెడంతా పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ ఉందనుకోండి, పొరపాట్న ఒక నిప్పు నిరుసు దాని మీద పడింది అనుకోండి, భగ్గున కాలిపోతుంది. ఎన్ని పాపములు చేసిన వాడైనా అంటే అదే పనిగా వెళ్ళి అందులో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని మళ్ళీ ఒడ్డుకు వచ్చి పాపాలు చేయమని ప్రతిపాదించట్లేదు. తెలిసో తెలియకో పాపములు చేశాను, ఇకపైన నీయందు భక్తితో నేను సక్రమమైన జీవనం గడుపుతానని మనసులో ఒక మార్పు తెచ్చుకుని వెళ్ళి స్నానం చేస్తే పాపేంధనగ్నయే తుభ్యం, నేను చేసినటువంటి పాపములన్నీ కూడా, అదిగో అక్కడ పోసినటువంటి పెద్ద పెట్రోల్ రాశి లాంటివి, పెద్ద దూది పర్వతం లాంటివి, దానికి ఈ సప్తగోదావరము అగ్నిహోత్రం లాంటిది. ఇందులో నేను చేసినటువంటి స్నానము వలన ఈ మాట చెప్పి, ఈ నమస్కారం చేసి, నేను ఈ శ్లోకం చెప్పి సప్తగోదావరంలోకి దిగి ఇలా మునక వేసి లేస్తే అదిగో నేను ఇన్నాళ్ళు తెలియక చేసిన పాపములు పోతున్నాయి, నేను మార్పు చెందుతానని, ఈశ్వరా నన్ను అనుగ్రహించమని, నా బుద్ధిలో మార్పు తెమ్మని నేను చేస్తున్న నమస్కారం వలన ఇకపైన నేను పాపకృత్యముల వైపు వెళ్లకుండా నా మనసు ప్రయోజనమును పొందుగాక, నా బుద్ధి మంచి నిర్ణయములు చేయుగాక, నేను సమాజ హితము కొరకు బ్రతికెదనుగాక, అటువంటి బుద్ధి నాకు ఏర్పడుగాక. అందుకే నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే నిమజ్జామి హరత్వయి, నేను నీయందే మునుగుచున్నాను. ఇది నది, అది నువ్వు కాదు, ఇదే నువ్వు, నువ్వే అది. ఎందుకని, నాలోంచి పుట్టినది నేనే అయినట్టు, నాకన్నా భిన్నం కానట్టు నేను మాటలు మాట్లాడాను, కోటేశ్వరరావు గారి మాటలు అంటారు. అలా శంకరుని యొక్క జటాజూటంలోంచి గోదావరి ఆవిర్భవించింది కనుక నీకు హర పాపములను తీయగలిగినటువంటి వాడా, హరించగలిగినటువంటి వాడా, నీకు ఈ సప్తగోదావరానికి తేడా లేదు. పైగా నువ్వు అనుగ్రహించావు, ఇది తీర్థములలోకెల్లా ఉత్తమమైన తీర్థమని. అందుకే నేను దీంట్లో నిన్ను ప్రార్థన చేసి సద్బుద్ధి కలగాలని నమస్కరించి దిగిన స్నానము చేసినటువంటి ఉత్తర క్షణంలో పాపేంధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి, నేను నీయందే మునుగుచున్నాను, నీయందు మునిగిన కారణముల చేత నా పాపరాశి ధ్వంసమగుగాక. అందుకే సప్తగోదావర స్నానమనేటటువంటిది పెట్టి పుట్టాలి, అంత అదృష్ట విశేషం. అటువంటి చోటుకి వెళ్ళి ఈ రెండు శ్లోకాలు చెప్పి మళ్ళీ అంటున్నాను, నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేంధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి అన్న శ్లోకం చెప్పి ఆ సప్తగోదావరంలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు అంత గొప్ప అనుగ్రహాన్ని పొందుతారు. భీమనాథుడి యొక్క పుణ్యమా అని ఒక్క సప్తగోదావరమే కాదు, పుల్యభాగా నది కూడా అంత గొప్ప విశేషాన్ని పొంది పర్వదినాలలో
ఎవరు తుల్యభాగ నదికి వెడతారో, తుల్యభాగని సేవిస్తారో, తుల్యభాగలో స్నానం చేస్తారో, తుల్యభాగ నదీ తీరంలో ఉత్తమ కర్మలు ఆచరిస్తారో, అటువంటి వారందరికీ కూడా విశేష ఫలితములు కలిగేటట్టుగా మళ్ళీ సప్తర్షులు ఇచ్చినటువంటి వర ప్రభావం చేత ఉపనది అయినప్పటికీ కూడా తుల్యభాగ కూడా అంతటి కీర్తిని సంతరించుకుంది. సాధారణంగా మనకి పైకి కనపడినట్టుగా సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు కూడా కోపాన్ని విశేషంగా పొందినప్పుడు తమ తమ బుద్ధులు పతనమై నోటి వెంట రాకూడనటువంటి మాటలు మాట్లాడతారు తప్ప, ఒక్కొక్కనాడు రాక్షసులలో జన్మించినప్పటికీ ఆ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ఆ పెద్ద మనసు కలిగినటువంటి వాళ్ళు ధర్మాన్ని తప్పకుండా ధర్మం కోసం నిలబడి రాబోయేటటువంటి తరాల్ని అనుగ్రహించడానికి అద్భుతాల్ని సాధించగలరనడానికి రాక్షసులలో పుట్టినటువంటి తుల్యభావుడు కారణమై అవతల తుల్యభాగకే అంత కీర్తి తీసుకొచ్చి సప్తగోదావరం దక్షారామ క్షేత్రంలో భీమనాథుని పాదముల చెంత ప్రవహించడానికి కారకుడై రెండిటి చేత ఇంతమందిని ఉద్ధరించడానికి కారకుడయ్యాడు. మనం ఎవరము అన్నది కాదు ప్రధానం, ఎలా బ్రతుకుతున్నామన్నది ప్రధానమన్నది సప్తగోదావరము చేత ఆవిష్కరింపబడింది. అంత గొప్ప సప్తగోదావర తీర్థము, అన్ని తీర్థములలోకి ఉత్తమోత్తమమైనటువంటి తీర్థము ఆ భీమనాథుని యొక్క పాదముల చెంత ప్రవహిస్తోంది. అంత గొప్ప క్షేత్రం దక్షారామం. ఇవాళ భీమనాథుడు నా చేత పలికించినటువంటి మాటలు మీతో మనవి చేశాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు